बॉक्स ओपन है सम ओपन वेटिंग फॉर म्यूजिक బాక్స్లో ఏమొచ్చిందంటే ఓపెన్ బ్యాగ్ ఉందేమో బ్యాగ్లో వన్ బ్యాగ్ వచ్చింది పోగ్రాస్ క్యాన్ చూస్తేనే బాగుంది దీన్ని ఓపెన్ చేయగానే చాలా బాగుంది క్యామ్ అయితే ఓపెన్ చేయకముందుకు ఆ డిస్ప్లే చూస్తేనే సూపర్ ఉంది క్యామ్ ఇంకా యూజ్ చేస్తే ఎలా ఉంటుందేమో ఇప్పుడు ప్రోగ్రెస్ బ్యాగ్ ఓపెన్ చేస్తాం బ్యాగ్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం బ్యాగ్లో ఒక బెల్ వారంటీ కార్డ్ వచ్చింది ఇది వారంటీ కార్డు తర్వాత ఒక బ్యాండేజెస్ వచ్చినాయి హెల్మెట్ వాచెస్ వచ్చినాయి తర్వాత రిమోట్ వచ్చింది అంటే కెమెరా రిమోట్ కంట్రోల్ చేయడం అది ఎలా అంటే తర్వాత చూపిస్తాను నేను తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఒక బ్యాటరీ ఇంకా తర్వాత దీంట్లో ఏమొచ్చిందంటే బ్యాటరీ వచ్చింది బ్యాటరీ ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చిండు ఇలా బాగానే ఇచ్చాడు ఎక్స్ట్రా బ్యాటరీ అంటే ఎవరు ఇయ్యారు దీనికి కానీ దీనికి అయితే బ్యాటరీ ఎక్స్ట్రా బ్యాటరీ పేమెంట్ బ్యాంక్ మేబీ ప్రొడక్ట్ టు కంపెనీ నాట్ పర్ఫెక్ట్ క్యామ్ నైస్ ఓపెన్ టు బాక్ లోపల ఐ బీ మెయింటైన్ అసలు ఓపెన్ టు బాక్స్ ఓకే I'm open this page. Wait. ఇంత స్మూత్ ఉంది అల్సా ఓపెన్ చేస్తుంటా బాగా చాలా ఐటమ్స్ ఎక్కువ ఇచ్చినట్టున్నాడు దీంట్లో బ్యాటరీ తర్వాత క్యామ్ ఓపెన్ చేయగానే చూడండి ఇట్లా చూస్తేనే బాగుంది అది క్యామ్ ఇంకా వాడితే ఎలా ఉంటుందేమో ఇది మళ్ళీ ఓపెన్ చేసాము ఇద్దరిసేపు అయితే ఇది పక్కకు పెట్టి ఇంకా ఏం వచ్చినాయో చూద్దాం ఎక్స్ట్రా ఇవి ఇచ్చిండు సేఫ్టీగా క్లాత్ అంటే చూసుకోనికి ఏమన్నా తర్వాత ల్యాప్టాప్ ఇచ్చిండు రిమోట్ కంట్రోల్స్ హెల్మెట్ ఎక్స్ట్రా మిక్స్ తర్వాత స్టిక్కర్స్ తర్వాత క్లిప్స్ తర్వాత వచ్చి
మైక్ ఇచ్చాడు, మైక్ స్పెషల్గా ఉంది దీనికి. తర్వాత ఛార్జర్, క్లిప్స్, బ్యాండేజెస్, వారంటీ కార్డు, ఇది మెయిన్ ఇంపార్టెంట్, జాగ్రత్త పెట్టుకోవాలి అది. వారంటీ కార్డు ఎక్స్ట్రా 3 ఇచ్చాడు, బాగున్నాయి, చాలా ఎక్కువనే ఇచ్చాడు. తర్వాత ఏమేమి ఇచ్చిండే పక్కగా సపరేట్గా వీడియో చేసి చూపిస్తా. ఏమేమి ఇచ్చిండంటే, ఇది ఆల్రెడీ ఇచ్చాను మైక్, ఇది రిమోట్ కంట్రోల్ ఇచ్చాడు. ఇది ఈ రెడ్ కలర్ వచ్చి కెమెరా, ఇది వచ్చి వీడియో. ఈ 2 బటన్స్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇది స్క్రూ టైప్ చూపిస్తాను నేను మళ్ళీ ఎలా ఫిట్ చేయాలో. ఇది మైక్. తర్వాత ఇవి స్పోర్ట్స్, 3 ఎక్స్ట్రా ఇచ్చాడు. మళ్ళీ ఇవి నేను చూపిస్తాను ఎలా ఫిట్ చేయాలో. తర్వాత స్టిక్కర్స్, హెల్మెట్కి ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. ఇది క్లిప్, ఐ థింక్ ఇది ఇలా ఫిక్స్ చేసుకోనికి ఇలా ఇచ్చాడు. ఇది బైక్కి ముంగట పెట్టుకోనికి సపోర్ట్ఫుల్గా, బైక్ ప్లస్ పెట్టుకోనికి ఇచ్చాడు. తర్వాత ఇవి బ్యాండేజెస్, ఇవి దీనికి ఇలా సైడ్ తగ్గించుకొని చేయి పెట్టుకోవచ్చు, చూపిస్తా. తర్వాత ఇవి ఎక్స్ట్రా ఇచ్చాడు. తర్వాత ఇది సేఫ్టీ ఇచ్చాడు, ఒకవేళ ఇక్కడ పోతే ఇది పోతే ఇది పలిగిపోతే దీనికి. తర్వాత ఇది 2 పార్ట్స్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. తర్వాత క్లిప్పింగ్ ఇచ్చాడు. ఓపెన్ చేయగానే 4K HD క్యామన్ వస్తుంది ఇలా. దాంట్లో సెట్టింగ్స్, ఇది ఆన్ చేయగానే వెంటనే రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దీన్ని ఓకే బటన్ ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది కాబట్టి ఓకే బటన్కి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇలా తర్వాత దీన్ని 3 ఆప్షన్ అని 3 ఒక 2 టైమ్స్ ప్రెస్ చేస్తే, 1 టైం ప్రెస్ చేస్తే క్యామ్ ఓపెన్ అవుతుంది. క్యామ్ క్లిక్ చేయాలంటే ఓకే బటన్ ప్రెస్ చేయాలి, ఇట్లా ఓపెన్ అయిపోతుంది. తర్వాత 3 బటన్ అనేది 2 టైం ఇంకోసారి ప్రెస్ చేస్తే స్లో మూమెంట్ అనేది, అంటే కొంచెం రఫ్గా ఉంటుంది అంటే స్లో. ఇలా దీన్ని ఓకే బటన్ ప్రెస్ చేయాలి, రికార్డ్ కావాలంటే ఓకే బటన్ ప్రెస్ చేసుకోవాలి. తర్వాత 3 బటన్ ఓపెన్ చేయగానే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి మనకు. సెట్టింగ్స్ కాకపోతే సెట్టింగ్స్ ఇది ఓకే బటన్ చేయాలి. ఓకే బటన్ చేయగానే తర్వాత మనకి ఏమేమి ఆప్షన్ కావాలంటే, ఓకే 4K 30 ఫ్రేమ్స్, 2.7K 30 ఫ్రేమ్స్, 1080 60 ఫ్రేమ్స్, 1080 30 ఫ్రేమ్స్. ఎక్కువ అంటే మనం యూజ్ చేసేది 1080, దాన్ని ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, 4K పెట్టుకుంటే 4K పెట్టుకున్నామంటే బ్యాటరీ ఎక్కువ పెంచుతుంది. తర్వాత రికార్డెడ్ అంటే, రికార్డ్ అంటే మీరు ఆటోమేటిక్గా ఇది ఆన్ చేయగానే రికార్డ్ అయిపోతుంది, క్లిక్ చేసుకోవాలి. తర్వాత స్పెషల్ ఆఫ్ యూ. తర్వాత లూప్స్, 2 మినిట్స్, స్లో మూమెంట్ అంటే 1080 ఫ్రేమ్స్ అని పెట్టుకోండి స్లో మూమేషన్. తర్వాత నెక్స్ట్, తర్వాత కెమెరా 60 MP కెమెరాస్లో సెట్టింగ్స్ అని ఎలా అంటే 16 తర్వాత 12 తర్వాత 8 12 ఉంటుంది, అవి ఓకే బటన్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత కింద వచ్చి ఆఫ్ మోషన్స్ అని ఉంటాయి, టైమింగ్స్ అని ఉంటాయి. తర్వాత బటన్ ప్లేసెస్ ఉంటాయి, అన్నీ ఆఫ్లైన్ పెట్టుకోవాలి అవి. తర్వాత వచ్చి సెట్టింగ్స్ మెనూ ఉంటుంది. తర్వాత ఆటోమేటికల్ అని పెట్టుకోండి, దాన్ని క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇమేజ్ రొటేషన్ అవి. తర్వాత ట్రైప్ మోడ్లో ఉంటుంది. తర్వాత సెట్టింగ్స్ ఇవి, లాంగ్వేజ్ మీకు ఎట్లా తెలిసింది, టైమింగ్స్, ఫార్మెట్ చేయకూడదు ఎక్కువ, రీస్టార్ట్ అనేది మనము అడ్మిట్ చేసుకున్నప్పుడు చేసుకోవాలి. తర్వాత ఇంకా నార్మల్గా ఉన్నాయన్ని ఎక్సిక్యూ. తర్వాత ఒకసారి మీకు ఇది చూపిస్తా, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలో ఒక చిన్న క్లిప్ చేస్తాం మళ్ళీ.
వీడియో అయితే ఎక్సలెంట్ రికార్డెడ్ బిక కానీ క్యామ్ అయితే చాలా బాగుంది బడ్జెట్ వచ్చి మన బడ్జెట్లోనే స్టార్టింగ్ వాళ్ళకి ఇది ఇది అమెజాన్లో మనకి 7500కి లభిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్కి ఎలా ఫిట్ చేయాలంటే ఫస్ట్ ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి క్యామ్ నో కాయిన్స్ ఇలా కాదు ఇది పైకి రావాలి ఓకే బటన్ అనేది పైకి రావాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇది అనేది ఇక్కడ తాకాలి పైకి వెళ్ళేస్తుందంటే ఎన్నో ఫాల్ట్ ఉన్నట్టు ఉంటుంది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఇది ఉన్నది చూసినా ఇది ఇక్కడ కింద ఫిక్స్ చేయాలి ఇక్కడ కింద ఫిక్స్ చేసిన తర్వాత ఈ హెల్మెట్ ఉంటుంది చూసినా హెల్మెట్కి ఎలా ఫిక్స్ చేయాలి ఎలా అంటే ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేయగానే కెమెరా రొటేషన్ అయిపోతుంది తర్వాత ఇది తీసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఇలా అయిపోయింది కెమెరా సెట్టింగ్స్ అయిపోయింది అంతే తర్వాత ఈ స్టిక్కర్ పీకేసి మీ హెల్మెట్కి తగిలిచేసుకోండి కెమెరా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది పెట్టుకోవచ్చు మనము బాగానే కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇంకా రికార్డింగ్ క్వాలిటీ ఒకసారి నేను వినిపిస్తాను మళ్ళీ ఇది కొంచెం ప్రాబ్లం ఉంది రికార్డింగ్కి అది బాక్స్ లోపల పెట్టుకోవాలి బాక్స్ హోల్ ఇవ్వాలి మనకు మనం హోల్ పెట్టుకొని బాక్స్లో పెట్టుకోవాలి కెమెరా అయితే ఎక్సలెంట్ యూజ్ చేసుకోవచ్చు మంచిగా మనము బాయ్ ఫ్రెండ్స్